దానికి దొరికెరా. ఈ లోకమే వండి. హాయ్ గైస్, ఈ రోజు మా అక్క హోమ్ మేడ్ మష్రూమ్ మసాలా కర్రీ చేస్తుంది. సో రెసిపీ ఏంటో తెలుసుకుందాం, టేస్ట్ చేసి ఆనందిద్దాం. కమ్ ఆన్. దిస్ ఇస్ లక్ష్మి. హైదరాబాద్ మహానగరం నుండి మీకు మష్రూమ్ మసాలా ఎలా చేయాలో సింపుల్ ఇంగ్రీడియంట్స్, మనకి అవైలబిలిటీ ఉన్న ఇంగ్రీడియంట్స్ తో మీకు చేయడం చూపిస్తాను. ఈ మష్రూమ్ మసాలా తయారు చేయడానికి పద్ధతులు అనేది చాలా సింపుల్. ఇది ఇప్పటిది కాదు, మన ట్రెడిషనల్ నాటు మష్రూమ్ మసాలా అప్పటి నుండి, నాటు మష్రూమ్ కర్రీస్ నుండి చేసే విధానం ఇది. సింపుల్ గా ఇప్పుడు మనకి నాటు దొరకడం కొద్దిగా అరుదైంది కాబట్టి హైబ్రిడ్ మష్రూమ్స్ తో మనం కర్రీ చేస్తున్నాం. కానీ టేస్ట్ అయితే మాత్రం ఏ డిఫరెన్స్ ఉండదు, సింపుల్ గా అయిపోతుంది. కమ్ లెట్స్ స్టార్ట్. టమాటో, మష్రూమ్, ఆనియన్, షాజీరా, జీరా, ఆవాలు, ఇది కార్డమమ్, మసాలా కార్డమమ్ అంటారు దీన్ని, పెద్ద ఎలాచీలు అంటారు. ఓన్లీ జస్ట్ 4, ఓకే, 4 మష్రూమ్స్, 3 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్, 1 హ్యూజ్ కర్రీ లీఫ్, గార్నిషింగ్ కి కొరియాండర్, కర్రీలో వేసుకున్న చాప్ కొరియాండర్, జింజర్ గార్లిక్ పేస్ట్, సింపుల్. వీటితో నా ఇంగ్రీడియంట్స్. లెట్స్ స్టార్ట్ హౌ ద ప్రిపరేషన్. బాండీ ఎప్పుడు కూడా మనం కుక్ చేసేటప్పుడు బాండీని ఒక్క నిమిషం హీట్ ప్రీహీట్ చేయాలి. ప్రీహీట్ చేస్తే మనకి ఏదైనా వాటర్ ఉన్నది అనుకోండి దాన్ని డ్రై అయిపోతే మనం ఆయిల్ వేసి వెంటనే స్ప్లాటర్ అవ్వకుండా ఈవెన్ గా మనకి ఆయిల్ డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా బాగుంటుంది. దిస్ ఇస్ కుకింగ్ ఆయిల్. కొబ్బరి నూనె ప్లస్ సన్ ఫ్లవర్ ఎప్పుడు మన హెల్త్ కూడా మంచిది కాబట్టి 2 కలర్స్, అబౌట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ట్యాంపరింగ్ కోసం షాజీరా, జీరా ఆవాలు, జస్ట్ సాల్టెడ్ ఫర్ ఎ మినిట్. వీ కెన్ సీ దట్ మనం చూస్తాం కదా జీలకర్ర కొద్దిగా స్ప్లాటర్ అయిన వెంటనే, చూస్తున్నారు కదా ఇప్పుడు జస్ట్ స్ప్లాటర్ అయిన వెంటనే మనకి అరోమా తెలుస్తుంది, అది స్ప్లాటర్ అయిన వెంటనే. దెన్ ఇమ్మీడియట్ గా రెడ్ చిల్లీ, మెయిన్లీ సన్నగా ఉన్న చిల్లీ యూజ్ చేసుకుంటే కర్రీకి మంచి అరోమా వస్తుంది దొడ్డు ఉన్న చిల్లీ కన్నా. చిల్లీ అండ్ 4 క్లౌజ్ ఆఫ్ కార్డమమ్, కరేపాకు, బీ కేర్ఫుల్, కరేపాకు వేసిన వెంటనే ఫ్లాటర్ అవుతుంది, ఇమ్మీడియట్ గా దూరంకి వెళ్ళాలి లేదా లిడ్ గా హాఫ్ క్లోజ్ చేయాలి సో దట్ ఆయిల్ చుట్టూ స్ప్లాటర్ అవ్వకుండా ఉంటుంది జస్ట్ ఫర్ సెకండ్స్. ఆఫ్టర్ దట్ ఆనియన్స్, 3 లార్జ్ ఆనియన్స్ తీసి చాప్ చేశాను. మనకి కోకోనట్ ఆయిల్, సల్ఫర్ ఆయిల్ మిక్స్ చేయడం వల్ల మనకు చిన్న ఎలోయిష్ వస్తుంది, కొద్దిగా టర్మరిక్ పౌడర్, సాల్ట్, మనకు తెలిసిందే సాల్ట్ వేయగానే ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. హియర్ లైట్ గా వాటర్ వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి ఒక 2-3 సార్లు ఇలా తిప్పేసి
కొంత వాటర్ వేసాం కదా, ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయినంత వరకు మూత పెట్టాలి. ఓకే, 7 మినిట్స్ అయిపోయింది మన ఆనియన్ వేసేసి. దాని టెక్స్చర్ చూసారా, సాఫ్ట్ గా. మనం జస్ట్ ఒక్క హాఫ్ కప్ ఆఫ్ వాటర్ కలిపాం కానీ ఆనియన్ ఫుల్ గా అందులో బాయిల్ అయ్యి దాని నుండి గ్రేవీ వచ్చింది. ఓకే, సీ దట్ చూడండి, ఇప్పుడు దానికి కంప్లీట్ ఆనియన్ గ్రేవీ. మనం పేస్ట్ వేయలేదు, జస్ట్ దాన్ని వాటర్ వేసి సాల్ట్ వేసేసి అలా ఉంచడం వల్ల సిమ్లోని 7 మినిట్స్ కి ఇలాగా ఇచ్చిన గ్రేవీ లాగా అయింది. ఇప్పుడు ఒక లార్జ్ టమాటో తీసుకున్నాను, లార్జ్ టమాటోని తీసేసి ఇందులో వేస్తున్నాను. ఓకే, 2 మినిట్స్ ఇదే గ్రేవీలోని మీడియం సిమ్ లోని టమాటోని మగ్గనివ్వాలి. టమాటా బాగా సాఫ్ట్ అయిపోయింది, ఆ గ్రేవీలో ఫుల్ గా కలిసిపోయింది. ఇప్పుడు మష్రూమ్స్ వేసేసాం. ఇవి 3 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్, ఈచ్ మష్రూమ్ 4 పీసెస్ లెక్క కట్ చేసాము. మష్రూమ్స్ లో ఆల్రెడీ బాగా వాటర్ ఉంటుంది, సో ఎప్పుడు మనం వాటర్ యాడ్ చేయకూడదు మష్రూమ్స్ కి. జస్ట్ మష్రూమ్స్ వేసేసి ఆ కిందపాటి వచ్చిన స్మాల్ గ్రేవీతోని చూసారా ఎలోయిష్ గా మసాలా మనకి బాగా అరుమ మంచి అరుమ వస్తుంది. సింపుల్ గా మనం ఏం చేయలేదు, జస్ట్ రెడ్ చిల్లీ టాంపరింగ్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా మగ్గినవ్వాలి. ఆనియన్స్ తోనే గ్రేవీ చూసారు. ఇప్పుడు మన సగం మష్రూమ్ వేసినప్పటికీ ఇప్పటికీ వాటర్ బాగా వచ్చేసింది, ఉడకడానికి కావాల్సిన వాటర్. కొద్దిగా కారం వేసుకుందాం కలర్ కోసం. జస్ట్ 1 స్పూన్ కొద్ది స్పైసీ ఉన్న చూసారా, మనం ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేయకుండానే మనకి ఎంత వాటర్ వచ్చిందో మష్రూమ్స్ నుండి. ఫినిష్, మన కర్రీ ఇస్ ఆల్మోస్ట్ ఫినిష్. మనం మూత తీసేసి జస్ట్ 2 మినిట్స్ దాని ఉన్నామనంటే వాటర్ మొత్తం సెమీ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఇట్స్ అప్ టు యూ ఆల్, మనకి గ్రేవీ కావాలనుకుంటే ఎట్ ఎ టైం కొరియాండర్ వేసేసి జస్ట్ ఆపేయచ్చు, లేదు అని అంటే కొద్దిగా ఉడకనివ్వాలి. క్యాప్ తీసేసి హైలో కొద్దిగా ఒక 1 మినిట్ పెట్టామని అంటే కొద్దిగా వాటర్ ఇవాపరేట్ అయ్యి సెమీ గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఫినిష్, ఆల్మోస్ట్ డన్ ఆ మష్రూమ్ కర్రీ. చూసారా సెమీ గ్రేవీలా అయింది. ఇప్పుడు జస్ట్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా పాలు, పాలు వేయడం వల్ల ఏంటంటే అది ఇట్స్ నాచురల్ స్వీట్నర్. ఫుల్ మనం గరం మసాలా వేసాం కదా, ఇట్స్ నాచురల్ స్వీట్నర్. ఎప్పుడైనా ఇదే కాదు, ఒక చిన్న చిక్క మన నాన్ వెజ్ కర్రీస్ చేసిన, రోటీ కర్రీస్ చేసిన, అల్లం వెల్లుల్లి వేసే కర్రీస్ చాలా చేస్తుంటాం మనం. ఆ కర్రీస్ లో లాస్ట్ కి జస్ట్ ఒక 10-15 ml మిల్క్ వేసేసి జస్ట్ ఒక హై చేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఆపేస్తే మామూలుగా ఉన్న కర్రీని ఎక్స్ట్రా అరోమా ఎక్స్ట్రా ఫ్లేవర్ మీకు యాడ్ అవుతుంది. ట్రై చేయండి, మీకు డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. దాని వల్ల వేయడం వల్ల ఉన్న డిఫరెన్స్ యూ లైక్ ఇట్ మోర్. నౌ మన మష్రూమ్ కర్రీ అయిపోయింది, లెట్స్ టేక్ ఇట్ టు ద సర్వింగ్ బౌల్. చూసారా మంచి అరోమా కలర్ ఇలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్ని సింపుల్ గా అయింది. హార్డ్లీ మన ప్రిపరేషన్ టైం టేక్స్ 20 మినిట్స్. మనం జస్ట్ దీన్ని లైట్ గా గార్నిష్ చేసుకుందాం. మన కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే, వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సింప్లీ సూపర్. ఇది పిల్లలు కూడా బాగా చికెన్ లాగా ఫీల్ అయిన వస్తారు. వన్ మోర్ థింగ్,
మెయిన్లీ లేడీస్. మష్రూమ్ లో ఉన్నది బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే సర్వికల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి మష్రూమ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. రెగ్యులర్ గా మనం మష్రూమ్స్ తీసుకుంటే టు బి ఫ్రాంక్ ఆ సర్వికల్ ప్రాబ్లమ్స్ ఇచ్చింగ్స్ అవే కొద్దిగా కంట్రోల్ అవుతాయి అండ్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద ప్రెగ్నెంట్ లేడీస్. సో మీ డైలీ వెజిటేబుల్ ఎలా రొటీన్ గా చేసుకుంటారో మేక్ యాజ్ మష్రూమ్ ఆల్సో అ రొటీన్ డిష్ అ డైలీ వెజిటేబుల్. ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద లేడీస్ ఫర్ సర్వికల్ అండ్ వర్జినల్ ప్రాబ్లమ్స్. లోని కొద్దిపాటి నెయ్యి వేసుకొని కర్రీ కలుపుకొని ఎలా ఉంటుందో టేస్ట్ చేసి టేస్ట్ చేస్తారు మా తమ్ముడు అండ్ మై ఓన్లీ డాటర్ అక్షర. చెప్పాను కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారని. చూడండి మా పాప ఓకే నేను టేస్ట్ చేసి చూస్తా ఎలా ఉంది కర్రీ. సూపర్ సూపర్ ఓకే గాయస్. సో ఈ వీడియో ఇంతతో ఆపేద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద వీడియో. ఇలాంటి వంటలు మీకు ఇంకా ఫ్యూచర్లో బోల్డ్ అని పంపిస్తూ ఉంటాం. హ్యావ్ ఎ గుడ్ డే.